సచ్చిదానంద శివాభినవ నరసింహ భారతీ స్వామి వారిని శృంగగిరి పీఠానికి ఆధిపత్యం వహించారు. ఆయన త్రికాల వీధి. ఆయన మనిషిని చూస్తే మనిషిలో ఉన్న భావాన్ని పసిగట్టేవారు. ఆయన ఒకసారి అరణ్య మార్గంలో వెళ్ళిపోతుంది ఆయన క్యాంబాయ్. సాయంకాలం అయితే ఎక్కడున్న వారు అక్కడే ఆగిపోయి చంద్రమౌళీశ్వర అభిషేకం చేస్తారు. శృంగేరి వారికి సంప్రదాయం. ఆయన ఒక గుడారం వేసుకుని అభిషేకం చేస్తుంటే ఫారెస్ట్ రేంజర్ వచ్చారు అక్కడికి. వచ్చి ఆ మహారణ్యం ఎవరు లేరు కాబట్టి పీఠాధిపతుల దర్శనం తేలిగ్గా అయిపోయి నమస్కారం చేసి నించున్నాడు. పీఠాధిపతులు అతన్ని చూడగానే అన్నారు, నేను 3 లక్షణాలు చెప్తాను, ఇందులో నువ్వు ఏ స్థాయిలో ఉన్నావో నాకు చెప్పు అన్నాడు. అడగండి అన్నాడు. అసలు నీ మనసులో ఒక అభిప్రాయం రాగానే అవతల వారిని కనీసం వివరణ కూడా అడగకుండా విరుచుకు పడిపోయేంత కోపం ఉన్నవాడిగా? నీ మనసులో ఒక అభిప్రాయం వచ్చిన తర్వాత అవతల వారిని విషయాన్ని విచారణ చేసి కోప్పడే స్వభావం ఉన్నవాడివా? అసలు విచారణ చెయ్యడము అనేటటువంటి మాటే లేకుండా కోప్పడిపోయి విడిపోతుండడమే నీ ఐశ్వర్యం అనుకునే స్వభావం ఉన్నవాడివా అని అడిగారు. అది ఎందుకు అడిగారో ఆయనకి తెలుసు, విన్నాయనికి తెలుసు. ఆయన అన్నాడు, నేను మొదటి కోపకి చెందినవాడిని. నాకు కోపం వస్తే అవతల వాడు తప్పు చేశాడని నమ్మేస్తానంతే. అవతలవాడు తప్పు చేశాడు అనుకుంటే కదండి కోపం. నువ్వు ఇలా ఎందుకు చేశావని నేను అడగను. అసలు నేను అవతలవాడిని హ్యాంగ్ చేసేస్తాను, ఇంకా ఎంత శిక్షైనా వేసేస్తాను, అసలు అడగడం నాకు అలవాట్లేదు. ఆయన అన్నారు, నువ్వు నా దర్శనానికి వచ్చావు కదా, నేను నీకు ఇచ్చే కానుక ఒక్కటే, నువ్వు రెండో స్థితిలోకి మారు. ఇక నుంచి కోపం వచ్చేయగానే ఆగు ఒక్కసారి, ఎందుకు ఇలా చేశావు అని అడుగు. నీ జీవితంలో ఇప్పటికి ఎన్ని తప్పులు చేశావో నీకు అర్థమవుతుందన్న. అతను ఇంటికి వెళ్ళిపోయాడు. పీఠాధిపతులు దర్శనం చేసుకుని అతను క్వార్టర్కి వెళ్ళేటప్పటికీ రాత్రి చాలా ఆలస్యమైంది. క్యాన్వా అంతా బయలుదేరి వెళ్ళిపోయే వరకు ఉన్నాడు. ఉండి రాత్రి 9:00 వెళ్ళాడు. వంటవాడిని చాలా ఆకలిగా ఉంది, ఫలహారం పెట్టు. వేపుడు ముక్కలు కూడా లేకుండా 2 గోధుమ రొట్టెలు పల్సగా ఉన్నటువంటి చపాతీలు లాంటివి తీసుకొచ్చి పళ్ళెల్లో పెట్టి వణికిపోతూ అక్కడ పెట్టాడు. అతనికి ఎక్కడలేని కోపం వచ్చింది. అతను 7-8 రొట్టెలు తింటాడు 2 రకాల కూరలతోటి. 2 పలచటి రొట్టెలు అంటే నేను రానుకుని వీడు తినేశాడని అని వెంటనే లేచి అతన్ని కొట్టబోయాడు. పీఠాధిపతి మాట గుర్తొచ్చింది, అవతల వారిని అడగకుండా శిక్ష వేయడానికి అలవాటు పడినవాడివి కదూ, కనీసం 2వ స్థాయికి మారన్నారు, ఇవాళ మారి చూద్దామని ఎందుకు 2 రొట్టెలే ఉంచాం అని అడిగాడు. అతను అన్నాడు, మీ దగ్గర అటెండర్ ఉంటాడు కదా, సరుకులు అయిపోయినప్పుడు అతన్ని పంపించి కదా సరుకులు తెప్పించుకుంటాం, అతన్ని పొద్దున్నే పంపించాను, మధ్యాహ్నానికే భోజనం వండుదామని, కానీ ఏ కారణం చేత రాలేదో తెలియదు, ఇప్పుడు అలా చేసే మనిషి కాడు, వెళ్ళిన వాడు ఆ సరుకులు పట్టుకుని రాలేదు, నేను మధ్యాహ్నం కూడా భోజనం చేయలేదు, ఈయన పీఠంలో భోజనం చేశాడు, నేను భోజనం చేయలేదు, నా ఆకలి కడుపు నకనకలాడిపోతున్నా, మీరు ఒకవేళ ఏమీ తినకుండా వస్తారేమో, యజమానికి మిగల్చకుండా తినేస్తే మహాపాపమని ఎక్కడో వెతికి ఉన్న కొద్ది పిండి జల్లించి 2 రొట్టెలైతే అవి చేసి మీకు పెట్టాను, తప్ప నేను ఏమీ తినలేదు, నాకు తెలియదు, వాడి కోసం ఎదురు చూస్తున్నాను, 2 రొట్టెలే పెట్టినటువంటి నా దోషాన్ని మన్నించండి. ఆ రేంజరు వలవల వలవల ఏడ్చేసాడు. నిజంగా నేను లేచి వెళ్ళి కొట్టేసి ఉంటే వాడు చెప్పండి నాకు, ఎందుకంటే నా ప్రథమ కోపం ఎప్పటి నుంచో ఇంతే, ఇలా ఎందరినో కొట్టాను, ఎందరినో ఏదో పనిష్మెంట్లు ఇచ్చాను, అసలు ఎవరైనా మళ్ళీ వచ్చి ఏదైనా చెప్పకపోతే వినడం అన్నది నా జీవితంలో లేదు, ఒక్కసారి విన్నంత మాత్రం చేత వీడు ఇంత కష్టపడి నాకు 2 రొట్టెలుంచాడే, వీణ్ణి కొట్టబోయాను, నిజంగా మహానుభావుడు నన్ను ఈ 3 తిరగతుల్లో దేనికి చెందినవాడవని అడిగి 1 నుంచి 2లోకి మారే ప్రయత్నం చెయ్యని చెప్పి వెళ్ళిపోయారు. 2వ స్థాయిలోకి రావడానికి ప్రయత్నిస్తేనే నాకు ఇన్ని దోషాలు కనపడితే నేను నిజంగా ఈ కోపాన్ని దగ్గర పెట్టుకుని ఒకరి మాట వినకుండా బతికి పదవిలో ఉండి ఎంతమందిని కొట్టానో, ఎంత పాపం మూట కట్టుకున్నానో అని వలవలవలవల ఏడ్చి ఆ 2 రొట్టెలు వంటవాడికి పెట్టాడు. ఆయన రోజు నేను మీకు ఎందుకు మనవి చేస్తున్నానంటే, మీ దుర్గుణములను మీరు గ్రహించగలరు, మీలో ఉన్న దుర్గుణాలని గ్రహించడానికి మీ ముందు ఉన్న ఎవ్వరూ ఎక్స్రే మిషన్స్ కాదు, మీ లోపాన్ని మీరు తెలుసుకోవాలి, మీ లోపాన్ని మీరు దిద్దుకోవడం అన్నది ప్రారంభం చేస్తే
మీరు సమాజానికి కొత్తగా చేయవలసినటువంటి ఉపకారం మీ మీరు సంపాదించుకున్నటువంటి జీతం నుంచి సింహ భాగాన్ని సమాజానికి ఇచ్చేమని కాని, మీరు బంగారం గొలుసు కూడా వేసుకోవద్దని కాని, మీరు ఉద్యోగం మానేసి ఎవరికో ఉద్యోగం ఇచ్చేయమని కాని అలాంటి బోధలు చేయడానికి నేను సిద్ధంగా లేను. మీరు వ్యక్తిగత దోషాన్ని మీరు దిద్దుకోగలిగితే మీరు సమాజానికి పనికొచ్చేటటువంటి మహావృక్షం అయిపోతారు.